అస్సలు ఈయనకు సినిమాలు తప్ప ఏముండదు, పిల్లలు ఉండదు అని చాలా మంది చెప్పారు. పెళ్ళప్పుడు కూడా అగోరాని పెళ్లి చేసుకుంటున్నావు జాగ్రత్త అతనికి. హీ యూస్ టు బి లైక్ పెద్ద పెద్ద ఇక్కడ దాకా జుట్టు వేసుకొని ఇన్ని కడియాలు పెట్టుకొని మెడలో ఇన్ని రుద్రాక్షలు పెట్టుకుని ఇంత గడ్డం ఉండే. నా రాజమౌళి గారు పెళ్ళికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమంటారు విష్ చేస్తారు కదా హ్యాపీ మ్యారేజ్, అలా కాకుండా మొత్తానికి మా వాడి చేత గడ్డం తీపిచ్చావమ్మా మేము తీపిలేకపోయామని అని చెప్పాడు. అంటే అంత ఒక పెక్యులర్ పర్సనాలిటీని పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతావో అనుకున్నారు అందరూ. నేను తేజ గారు చెప్పారు చేసుకోమని చెప్పి, తేజ గారు చెప్పారు, తేజ గారు ఏం చెప్తే అది విన్నా. ఇప్పుడు ఏదన్నా ఎలా ఉన్నావంటే మీరు ఇచ్చిన జీవితమే కదా అలానే ఉంది అంటారు. నేను ఆయనకి ఏమన్నా అర్థం అని రైట్. సో ఐ బ్లైండ్లీ బిలీవ్ హిమ్, తేజ గారు ఏం చెప్తే అది వినేదాన్ని. సో తేజ గారి దగ్గర ఉన్నప్పుడు నేను చాలా నేర్చుకున్నా. తేజ గారి దగ్గర ఉన్నప్పుడు అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ఉంటే ఎలా, అలా నాకు చాలా హీ ట్రీట్స్ మీ లైక్ మై గాడ్ ఫాదర్ లాగా. నేను ఉన్నది కొన్ని రోజులైనా కూడా తను బాగా చూసుకునేవాళ్ళు ఏ ప్రాబ్లమ్. ఏజ్ కూడా నీది ఎలాంటిదంటే ఇంప్రెషనబుల్ ఏజ్, పడే ప్రభావం చాలా గురి పట్టుకుంటుంది మనకి. ఇలా ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ కెమెరామెన్స్ ఇట్లా వచ్చి నాతో బాగా మాట్లాడుతుంటే నేను ఇలా ఇలా చేతులు వేసుకుంటూ మాట్లాడుతూ ఉండేదాన్ని. ఒకరోజు చేయి వేసావంటే కాళ్ళు ఇరగకూడతాయి, చేతులు వేసి ఎవడన్నా మాట్లాడతాడో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, అలా చేతులు వేసుకొని ముట్టుకొని మాట్లాడుతూ ఉంటే అంటే ఈవెన్ ఐ డోంట్ నో దట్ ఆల్సో. అంటే ఒక మనిషిని మనం అన్ని కూడా హీ టోల్డ్ మీ వెరీ స్మాల్ థింగ్స్, అవన్నీ చెప్పుకోవడానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ నా లైఫ్లో అవి చాలా ఇంపాక్ట్ చూపించాయి. తేజ గారి దగ్గర ఉన్న అన్ని రోజులు నేను చాలా నేర్చుకున్నా. అండ్ యూనో స్టిల్ నౌ నా లైఫ్లో ఏం జరిగినా సరే ఫస్ట్ మేము ఎంత 1 ఇయర్ 2 ఇయర్స్ మాట్లాడకపోయినా ఒక మంచి అకేషన్ ఒక ఏదన్నా ఉంటే ఫస్ట్ షేర్ చేసుకోవాలనుకున్న వ్యక్తి తేజ సార్. అండ్ మేడం కూడా, మేడం కూడా చాలా బాగుంటారు. తేజ గారికి కొంచెం థిక్ అంటారు నిజమేనా? ఏం కాదండి, అంటే ఇప్పుడు నాకు చెప్పారు కదా తెలుసు ప్రాపర్ గా చెప్తున్నారు. ఇప్పుడు ప్రాపర్ గా దాన్ని మనం కరెక్ట్ వేలో తీసుకుంటే అది మంచిగానే అనిపిస్తుంది. దాన్ని నువ్వు నెగిటివ్ గా తీసుకుని ఆయన చూడు నన్ను కొడుతానన్నాడు తిడుతానన్నాడు అంటే అది బ్యాడ్ గానే ఉంటుంది. సో హీ అండర్స్టాండ్ దట్ అంటే నా పొజిషన్ ఏంటి. అప్పటికే నేను ఒక్కదాన్ని నైట్ పడుకోలేకపోయేదాన్ని, నేను స్లీపింగ్ టాబ్లెట్స్ యూజ్ చేసేదాన్ని నైట్ ఒక్కదాన్ని పడుకోవాలంటే భయపడి. సైక్రియాటిక్ పేషెంట్ని నేను అప్పుడు ఆ టైంలో. నేను అంటే నాకు నైట్ పడుకోవాలంటే భయం, ఎవరో ఒకరు పక్కన ఉండాలి. నైట్స్ అయితే భయం, డే అంతా బాగానే ఉంటాయి. అండ్ డే టైం కూడా ఈవెన్ దో నేను పెళ్ళి అయినాక కూడా డోర్లు అంటే ఇప్పుడు ఎవరైనా దొంగలు వస్తారని డోర్ నేను ఓపెన్ చేసుకొని పడుకుంటాను. దొంగలు వచ్చినా పర్వాలేదు, ఏమైనా ఎత్త నేను నిద్రపోతాను కదా కాసేపు అనుకుంటారు. ఒక్కదానే రూమ్లో ఉండడం భయం. భయం ఏమైనా మెమరీస్ ఉన్నాయా దాంతో? అంటే చిన్న అంటే నాకు ఒకసారి ఎందుకో లైక్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి అదే ఇక్కడ చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉన్నాను కదా, అప్పుడు నాకు ఎందుకో మా అమ్మని చాలా మిస్ అయినట్టు అనిపించి ఒకరోజు ఎక్కడికో వెళ్తున్న వెనకలు ఏదో ఒక ఇదిలాగా అనిపించింది నాకు. అప్పటి నుంచి చాలా భయం పట్టుకుంది, అది ఎప్పుడూ పోలేదు. దాని తర్వాత నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ మనవడు హార్ట్ అండ్ కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయాడు. వాడు జస్ట్ నాకంటే ఒక 1 ఇయర్ చిన్న, 17 ఇయర్స్ ఉండే అప్పుడు నేను 8. వాడి పేరు అజ్జు. వాడి మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము. వాడు పాపం నా కోసం చాలా వెయిట్ చేసేవాడు, నేను ఎప్పుడు వస్తానా అని చెప్పి. మేమిద్దరం ఎటు పోయినా తిరుగుతూ ఉండేవాళ్ళం బాగా. సో వాడికి అలా హెల్త్ ప్రాబ్లం, అందరు ఏమన్నారంటే నువ్వు ఎక్కడికన్నా పో అజ్జు వస్తాడు నువ్వు, వాడు ఎలా అంటే నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాడు. నేను ఎవరితో అబ్బాయిలతో మాట్లాడితే కూడా తాత పిలుస్తున్నాడు రా లోపలికి, అమ్మమ్మ హాస్టల్లో ఉన్న అమ్మమ్మ తాతయ్య ఓనర్స్, ఐ ఫీల్ దే టేక్ కేర్ మీ లైక్ ఓన్ డాటర్. నేను అమ్మమ్మ తాతయ్య అని పిలుస్తూ ఉండేదాన్ని. వాళ్ళ రిలేషన్స్ అన్నీ కూడా వాళ్ళ అత్త మామ అంటే అమ్మమ్మకి వాళ్ళు ఏమవుతారో అలానే నేను కూడా పిలుస్తాను. టిల్ నౌ ఐ విల్ కాల్ దెమ్ లైక్ దట్ ఓన్లీ. అయితే వాడు నాకు చాలా అటాచ్డ్ అయిపోయిండు. వాడు చనిపోయినప్పుడు ఇట్స్ లైక్ నాకు 4-5 మంత్స్ బయటకు రావడానికి టైం పట్టింది. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు స్టేబుల్ అవ్వడానికి చాలా టైం పట్టింది, అంటే ఆల్మోస్ట్ ఇయర్స్ వాడిని మర్చిపోవడానికి. చాలా ఇంపాక్ట్ చూపించిన పర్సన్ నా లైఫ్లో వాడు. సో అక్కడి నుంచి నీకు భయం మొదలైంది? భయం మొదలైంది. సో దానివల్ల పెళ్లి చేసేసుకుంటే సెట్ అవుతుంది. అండ్ కన్నన్ కూడా అప్పటికే మంచి రైటర్, అండ్ అప్పుడు సారాయి వీర్రాజు మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. అండ్ హీ కంప్లీటెడ్ ఎంఎస్సీ కంప్యూటర్స్ గోల్డ్ మెడలిస్ట్, ఏం మంచిగా ఉంటుంది కదా అని చెప్పి చేసుకోమని చెప్పారు తేజ గారు. అను పెళ్ళి అనుకున్న తర్వాత మేము ఏ రోజు కలిసింది లేదు, ఒక కాఫీ లేదు, ఒక ముచ్చట లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా పెళ్ళి, నా పెళ్ళికి కూడా నేనే అన్ని రెడీ చేసుకుంటే పెళ్ళి ముందు రోజు వచ్చాడు కన్న. అతను చెన్నైలో అప్పుడు ఇది మూవీ వర్క్స్తో బిజీగా ఉంటే పెద్దవాళ్ళు రెడీ చేయలేదా ఇంట్లో? లే, అమ్మ వాళ్ళు పెళ్ళి టైంకి వచ్చారు. అప్పటికి ఇంకా పెద్దమ్మ వాళ్ళతో నేను అప్పుడప్పుడే మాట్లాడుతూ ఉన్నాను. మళ్ళీ
అంటే నేను ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు దూరంగా లేను, కాకపోతే డిస్టెన్స్ కొంచెం దూరం. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బాగా చూసుకున్నారు కదా పెద్దమ్మ వాళ్ళు. అంటే అదే నాన్నకి అప్ప చెప్తే అంటే మేము పెళ్లి చేయలేము, మేము చూసుకోలేము, ఆడపిల్ల కదా భారం. అంటే వాళ్ళకి బర్డన్స్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల నన్ను దూరం పెట్టాల్సి వచ్చింది. నాన్న నేను హాస్టల్ పెట్టారా? నానేం పెట్టలేదు. యూనో నేను నేను నన్ను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నేను ఒక హాస్టల్లో ఉండేదాన్ని. ఎలా అంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాన్న నన్ను ఒక హాస్టల్లో పెట్టాడు, ఫీజు సరిగ్గా కట్టలేదు. కట్టకపోతే నేను ఆ టైంలో సాంబా సినిమా రిలీజ్ అయింది, వివి వినాయక్ది. సో అందులో చదువుకున్న పిల్లలకి మేము చదివిస్తామని చెప్పి వీళ్ళు స్కాలర్షిప్స్ అది ఇచ్చారని చెప్పి పేపర్లలో వచ్చాయి. నేనేమనుకున్నాను, నేను ఎలా అయినా హైదరాబాద్ వెళ్ళి ఎన్టీఆర్ని కలిస్తే నాకు చదువుకు కావాల్సిన ఫీజు కడతాడు, సో నేను ఎన్టీఆర్ని కలుద్దామని చెప్పి నా దగ్గర చిన్న కమ్మలు చిన్న పట్టీలు ఏవో ఉంటే నేను అమ్మేసి హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఒక ఆటో పట్టుకొని నేను ఇలా వెళ్ళాలి అంటే ఆ ఆటో వాడు తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ ఆఫీస్కే తీసుకెళ్ళాడు కరెక్ట్గా. తిరిగి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో నన్ను కూర్చోబెట్టుకొని, ఆల్రెడీ సినిమా ఫ్లాప్ అయిందమ్మా, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుంటారు, ఇంకెవరికి ఇవ్వరు, వాళ్ళే డిప్రెషన్లో ఉన్నారు, నీకేం చేస్తారు, ఇంకా ఎవరు రాలే పొద్దున్న కాబట్టి, 10-11 తర్వాత వస్తే చాలామంది ఉంటారు, ఇదంతా మంచి ఆఫీస్ కాదు. మంచి ఆఫీస్ అంటే ఈ ఇండస్ట్రీ అంత మంచిది కాదు, ఒకరు మంచిగా ఉంటారు ఇంకొకరు వేరేలాగుంటారు, నీకేమీ తెలీదు, నువ్వు ఇక్కడే ఉంటే నీ లైఫ్ ఏమైపోతో తెలీదు, దయచేసి మీరు వెళ్ళిపోండి. అప్పుడు ఎన్నేళ్ళు నీకు? అప్పుడు 15 ఏళ్ళు. వామ్మో తల్లే, మీరు వెళ్ళిపోండి మీ ఊరికి, ఇక్కడ ఎవ్వరు నీకు హెల్ప్ చెయ్యరు, అట్లా రాకూడదు అని చెప్పి అతను ఎవరో, ఐ ఆల్వేస్ ఫీల్ దట్ అతను నాకు దేవుళ్ళగా హెల్ప్ చేశాడేమో అనుకుంటా. అవును, లేకపోతే 15 ఏళ్ళ పిల్లవి ఏమి లోకజ్ఞానం లేదు. నన్ను ఎవడన్నా ఎత్తుకెళ్తే కూడా అడిగేవాళ్ళు కూడా ఎవరు లేరు. నీకు కూడా తెలియదు అసలు ఎత్తుకెళ్తున్నారని, ఫస్ట్ టైం పడుతుంది. ఎత్తుకెళ్ళిపోయినా అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు అందరు ఉండి కూడా పిల్లలు కిడ్నాప్లు అవుతున్నాయి, అవి అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి అంటే అంత సెక్యూర్డ్గా పెరుగుతుంటే కూడా భయం వేస్తుంది. అప్పుడు నాకు అసలు ఏమీ లేదు, అండ్ ఇంత సెక్యూరిటీ కూడా లేదు మనకి. అప్పుడు ఆ ఆటో వాడు కూడా ఏమైనా చేసి ఉండొచ్చు కదా. అవును, ఎక్కడికక్కడ నేను కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు. ఐ ఫీల్ దట్ మై మమ్మ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ మీ. మా అమ్మ నాతో లేదని నేను ఎప్పుడు అనుకోను. తను మనిషిలాగా లేదు నాతోటి. నా బ్రీత్, ఎవ్రీ సెకండ్ బ్రీత్ ఆమె గిఫ్ట్. ఆమె ఆ బ్రీత్లో ఉందనే అనుకుంటాను. ప్రతి శ్వాసలో తను నాతో ఉంటుంది అనుకుంటాను. తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను, వాళ్ళు అసలు రానిలేదు లోపలికి కూడా, వాచ్మెన్ బయటకు వెళ్ళిపోమని చెప్పాడు.